పండుగాడ పబ్బాల మీ సినబాబుల కొడుకులు పెదబాబు కొడుకులు నాయన్నా కొత్త బట్టలు వేసుకొని దువ్వండి దారు నాడు గుండ్రాజ నీ బాబు అంటాడారా నా కొడుకులు నీళ్ళ పొట్టి తిరుగుతాయి పలాని రాజన్న కొడుకులను దగ్గర తీరి అని నొచ్చి నోట నా కొడుకులు మాట్లాడబోకుండా బావగా రాజు ప్రాణం పోతే అన్నదమ్ములు కలిసి వెలిసి కొండంత పండుగ చేసినట్టుగా బావ నువ్వులప్ప మగు బలగవరు నువ్వు ఏరన్నావాడా బావ పదే పదే ఏరుపోతాను మాట్లాడుతున్నావు బావా రాజ్యం దేశం లేకుండా ఈ సెట్ కింద బతుకు అంటే అది సెట్ కింద మీ ఊడి తల్లి బతుకుతావే బావా మీ మాట బావా నన్ను నువ్వు గింత సంపాదించినావు గింత ఖర్చు పెట్టినావు గింత ఎనికెత్తాను ఈ గుమ్ముల్లో వడ్డు దాచినావు గాయల్లో బియ్యం దాచినాయితే అప్పుడు ఆ తమ్ముడును ఆ మరదలు ఉరికొచ్చి బావా ఎన్నడ నీ మాటకు ఎదురు చెప్పాను ఇవాళ మీద ఏరుపోతే మేమేమి ఇట్లా కురిసినాం మాకేమైనా 5 అప్పిస్తారా 5 రూపాయలు 10 రూపాయలు మాకు తీసుకొచ్చి బతుకమని మాకు చెప్తారా అవి ఉండేపడికి అవ పనసలు అవి ఉండేపడికి అయ్యే పనసలు నేను తిరిగి బతుతా 10 రూపాయలు తెచ్చే తెలియదు 10 రూపాయలు కట్టే తెలియదు కుప్పెంత ఉన్నది అప్పెంత ఉన్నదని నిన్ను అడగరు వేసింది నిన్ను పోసింది ఆయన మాకెందుకు అయ్యా ఏరు ఇవాళ ఏరువాడి మేము ఎవరి మీద సంపాదించి మాకు ఇవాళ నువ్వు దేవుని ఏం లేదనుకున్నా మాకు ఎంత అవునానంగా దాతను చిన్నప్పటి కాడికి వెళ్ళి తమ్ముడిని కన్న కొడుకోలేదు నన్ను కన్న బిడ్డోడు దాదే ఎవరితో నన్ను నేనో నీ తమ్ముడు నురుదారికి ఇట్లా గదిగట్టా అని చెప్తే నీకు మనసు తిరిగింది ఎందుకు కొడవరి దోసకాయ తెచ్చి బావా చేతులు పెట్టి మరి అన్న నువ్వు ఏ ఒక్క గాడి పోషిస్తావు ఏడు పోషిస్తావు గాన్నే నేను ఉంటా ఇంతి గంతి అని నేను కొట్టాను నీకు ఏడు పోసేపుదైతే ఏ ఒక్క పోషిస్తావు గాన్నే ఉంటా కానీ ఇంత అవ్వలేదని పంచింది ఇంత గంత కాదు గట్లా నేను కొట్టాటోడు కాదు అన్నా నీ మాట జీవదాటను నీ ఎంత ఎన్ని రోజులకున్న నీ నీడల్నే బతుకుతా 10 మందిని తీసుకొస్తే 10 మందితో నాకేం పని అవ్వదచ్చలేడు వీడు రేపు బతుకుతే పాలు అయితే వీడికి భూములు జాగలియాలి వీడి పానం తీస్తారనుకున్న అన్నదమ్ములు ఎంతమంది నువ్వు అట్టలు కూరడవి నన్ను దాని వల్ల నీ చేతుడు సాధాలేది తొడలు తొట్టలేది నీ పుదాని ఎత్తుకొని చిన్నప్పుడు పువ్వు తీరిపించి నన్ను సాధినవు రాన్న నీ కన్న బలగవు నాకెవరి వల్ల కొడవరి దోసకాయ నీ చేతులు పెట్టిన నువ్వు ఏడి పోసితో గాన్ని ఉంటగాని ఎదురు మాట్లాడటోనిగా నీకు అవ చెప్పిన బుద్ధులా ఏ చెప్పిన బుద్ధులా తమ్ముడా నువ్వు నాకన్నా చిన్నోనమైన నీ జ్ఞానం ఎంత పెద్దగా ఉన్నదిరా తైన నా తమ్ముడు చెప్పిన 10 మందిని తీసుకోపోతే రేపు సంసారం చెప్తే ఎగిడేవు నువ్వు దిగుడేవు రేపు లోకం అంటారు చేతుల పెత్తనం ఎత్తే మీది నీళ్లు పెత్తనం మీది నీళ్లు ఏమో చెప్పుల కావడి మీది నీళ్లు పోతే కింద అడుగు మట్టి ఏమో పెద్ద మనిషి పా ఎందుకంటే తమ్ముడ పెత్తనం అయితే ఓ మాట అంటాడు ఓ మాట తిరుగుతారు రేపు సంసారం ఎగురవుతుందో దిగుడవుతుందో కుప్ప మీద ఉన్నాడు అందరు తిన్నాడు అప్పైనాక తమ్ముడికి ఏరుపోసి చెడనాడు పాడి తెలివి కల్లోడి
ఇప్పటికి అప్పటికి అప్పుడు కాబట్టి ముందుకెళ్తే మనిషి అయినా కుప్ప మీద ఉన్నప్పుడే ఏరవాడాలి. అప్పుడైనాక ఏదో వచ్చే వాళ్ళు చెడగొట్టి సంసారం చెత్త బాధ్యత తమ్ముని ఎవరు చూసి చెడనాడినంటారు. రేపు మనం కనబడుతుంది తమ్ముడా ఇలా మంచిగా ఉన్నావు, రేపు మన ఇద్దరం ఒక్క తల్లి పిల్లడు, నీ భార్య నా భార్య, ఓ ఇంటికాడ పుట్టి ఓ ఇంటికి ఉడిచల్లచ్చిన ఆడవాళ్ళు, 33 జుట్టు కూడా ఉంటాయి, 3 సిగలు కూడా ఉంటాయి. మంచి మాట ఉన్నప్పుడు ఏరబడ్డది గొప్ప. 10 మంది పెద్ద మనసులు తీసుకొని వచ్చిండు, అయ్యా పెద్ద మనసులారు, ఎందుకంటే నా తమ్మునికి ఒక్క కొడుకు, నా తమ్ముంది ఒక్కరెక్క, నాకు 7 కొడుకులు, నా భార్య అన్నది ఆయ అన్న భూమి, మన పాలకు పెట్టు అక్కడ రాని భూమిని తమ్ముని పాలకు పెట్టు అన్న కాస్తైన భూములు నా తమ్ముని. అగో చెట్లు సేవలు గుట్టలు గుండ్లు, అగో పంట వండని భూములు నాకు, జంగలి పోడుగొట్టి నా కొడుకులు 7 14 గొడ్డలు అందుకుంటారు, 14 గొడ్డలు అందుకొని జంగలు పోడుగొట్టి పొదవు చేస్తారు. నా తమ్ముడు ఒక్కడు, నా తమ్ముడికి ఒక్క కొడుకు, వాణ్ణి 4 రెక్కల తోని జంగలి పోడు కొట్టరు పొదవు చేయరు. 7 కొడుకులు తలగబడితే ఓ జంగలి కొట్టి 10 భూమి కొంటారు, తప్పున కొట్టరా కొట్టరంటే మనిషి చేయొత్త ఓ 1 పోడే కొడతారు. కాస్తైన భూములు నా తమ్మునికి, కాస్త కాని భూములు నా బాలక. నడిచేయద్దు నా తమ్ముని బాలకు, నడవని ఎడ్లు నా పాలకు, ఎందుకంటే నాకు 7 కొడుకులు, మనుషోడి మనుషోడి మెదుపుకుంటారు, వాళ్ళ నాగలు కడతారు. నా తమ్ముడు ఎన్నడు వ్యవసాయం చేసినోడు కాదు, వాడు పోతనే ఆయనకి ఇత్తరం వేసేటట్టు నడిచి ఎడ్లు నా తమ్ముని పాలకు. జాగలు మొత్తం తమ్మునికి ఆయన ఉన్న భూమి పెట్టిడు, అక్కడ రాని భూమి మైనంపి రాదు పాలకు పెట్టుకున్నాడు. రేపు నా చేతిలో పెత్తనం ఉన్నదని ఆయన ఉన్న భూమి నేను పెట్టుకుంటే ఈ లోకం అంటారు ఏమి తెలవనంలో చూసి, అగో మైనంపి రాదు మంచి భూమి పాలకు పెట్టిండు చెడిపోయిన భూమి, అక్కడ రాని భూమి తమ్ముని పాలకు పెట్టిన లోకము కాకు. ఎరువుకు ఆనకట్ట కట్టవచ్చు, బావికి మూత ఇవ్వచ్చు, నరం నేను నాలుగు ఆనకట్ట కడతాను. ఈ లోకం అన ముందుకే ఇంత చూడు, నేను ఇంత చదువు కొడు తిరిగా. అగో ఒకప్పుడు భూములు జాగలు వచ్చి, భూములు జాగలు వచ్చినాక వెనక సిరి ఇండ్ల కాడి కడతారు. ఇండ్ల కాడికి వచ్చింది వచ్చిన పెద్ద మనుషులు అన్నారు, అయ్యా మైనంపి రాజు ఇవన్నీ నువ్వు చెప్పుదంటే మేము అన్నాం, ఇండ్ల కాడ మేము ఎడి చెప్పకుంటున్నది అయ్యా, మరి ఇండ్ల పంచాలి ఏందో ఈంత ముచ్చట నీ నోట అను అంటే మేము పాలు పెడతామంట. మరి నా తమ్ముడు ఒక్కడు, నా తమ్ముడికి ఒక కొడుకు, మరి కోట్లకు ధర వేసిన కొత్త బంగులా నా తమ్మునికి, అగో లక్షలకు ధర వేసిన పాత బంగుల నా పాల. నా తమ్ముంది ఒక్కరెక్క, ఒక్కరెక్కతో ఇల్లు కట్టడు బాయిదవడు, ఎకరం భూమి కొనడు. నాకు 7 కొడుకులు, 7 పడ్డాడు, రెక్కలతోను ఓ ఇల్లు కడతారు, ఓ బాయి తవ్వుతారు, ఓ పెళ్లి చేస్తారు, ఓ ఎకరం భూమి కొంటారు. 10 పనులు చేసి కట్టి ఒక్క దిక్కు కుప్ప ఎత్తే ఓ అప్పు చేస్తే, నా తమ్మునికి ఒక్క కొడుకు వారు, ఒక్క కొడుకు వారు, ఒక్కడు పోయి పని చేస్తే కుప్ప అవుతా అని కోట్లకు ధర చేసిన కొత్త బంగుల నా తమ్ముని పాలకన్నాడు, లక్షలకు ధర చేసిన పాత బంగుల నా పాలకన్నాడు. తమ్మురా పడ్డారు పాసిన ఆస్తి పాసిన కాడ కొట్టుకొని 7 వాటోలు కొందరు, తిట్టుకొని 7 వాటోలు కొందరు, పంచాలి పెట్టుకొని 10 మంది వాడి 10 పాలు 7 వాట అన్నదమ్ములు. తమ్ముడా నా కన్ను ఏంది నువ్వు బతుకుతావారా, నీకు అత్తమా ఉండే పడికే నా బిడ్డలు వడ్డదని సోడు అమ్ముతారా, తమిడు అమ్ముతారా, 5 కార పొడి ఉప్పు నూనె మరి ఉప్పుతో 9 పప్పుతో 10 సరుకు సమాలు నీ దగ్గర ఎంత చెడిపోడైనా బిడ్డలు వడ్డదంటే నా బిడ్డకు సంసారం గుర్తు దొరికేదాకనే ఉప్పుతో 9 పప్పుతో 10 అదో సరుకు సమానం కొని పంపి అవయ్య రాజులు అత్తమా నీకు లేరే బిడ్డ నిమ్మ అని
పన్నెల్లో ఎండి బంగారం సరుకు సమాన ఆరు నెలల దాకా నా తమ్ముడు వానికి ఎంత చూడు, సంసారం గుర్తు దొరికేదాకా నా తమ్ముడు బాధపడదు. అప్పుడు బన్నెల్లో ఉప్పుతోని 9 పప్పుతోని 10 బన్నెల్లో సరుకు సమాన దింపి అవో మరి ఆ కొత్త బంగుల కాడికి వచ్చి అవో మరి ఎంతైనా పాలు వంగిచ్చి తమ్ముడా గీరేవున పొయ్యి పెట్టుకోలి, గీరేవున వండుకోలి, గీరేవున తినులి, గీరేవున ఉండుల్లి అని అప్పుడు చూడు అవో తమ్మునింటి దాకా వచ్చి తమ్మునింట పాలు వంగిచ్చి బిడ్డ నిమ్మావతి తమ్ముడా నీలసేను బాధపడకురా తమ్ముడు ఏరుగానే కులమే రైతుదా తమ్ముడా నా కనులేదు మీరు బత్తర్రా అని అప్పుడు గలవల్ల అడుగు తీసి మరి మైనం ఫిర్యాదు గలవతలు పెడతాను. అప్పుడు శాపంతి రాదు పెద్ద బాబును కూడా ఉండడు బల్లకు పోయి రాంగ పెద్ద బాబు దగ్గరికి వస్తాడు, బల్లకు వంగ పెద్ద బాబు దగ్గరికి పోతాడు. అగో పెద్ద బాబును కూడా ఒక్క గడి ఉండడు, ఈ ఏడుగురు కొడుకుల ఒక్క ఆనల్ల చేతులు ఎత్తుకోలేదు, అగు నోట ముద్దు ఎత్తుకోలేదు. తమ్ముని కొడుకు పుట్టిన కాడికి వెళ్ళి తమ్ముని కొడుకులు చూస్తే ఎట్లా ఉన్నాడు, ముట్టుకుంటే ముత్యం పట్టుకుంటే పోవడం. పెదబాబు 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 అంటే కొడుక కొడుక శాపంతి రాదని ఆ కొడుకును అగు అప్పటి వరకు చూడు సంకలి ఎత్తుకొని సారి ముద్దులాడతాడు. రాంగ పోంగ కచ్చిన కాడికి వెళ్ళి తమ్మని కొడుకుడు చూడండి మైనం ఫిరాదు ఉండను, మైనం ఫిరాదు చూడండి శాపంతి రాదు మీద ఒకలకంత ప్రేమలు. పెద్ద బాబు ఈ కాడికి వెళ్ళి మీ ఇంటికి నేను రావద్దా, మా ఇంటికి నువ్వు రావద్దా అని గలవ కట్టం తిరిగింది శాపంతి రాదు. లేదు బిడ్డ మా ఇంటికి నువ్వు రావచ్చు, మీ ఇంటికి నేను అత్త, నిన్ను నువ్వులందు నేను ఉంటానా కొడక, ఏడవ కొడక శాపంతి రాదని అదిగిచ్చి బుదిగిచ్చి అలా నేర్పులు నేర్పి పిల్ల కాకి మీద ఉండిరా దెబ్బ అని అప్పుడు భూములు జాగరాన్ని ఏరుపోసి తక్కరాకు వాయిరాకు జిల్లాకు వేసి మొత్తం పెడతాను నీళ్ళు అయ్యా జిల్లాకు తక్కరాకు వాయిలాకు వేసి మొత్తం పెడతానా తక్కరాక అంటే నేను బాలంతర అనేవాళ్ళ బాలంతరకు తక్కరాకు పెద్దవాళ్ళకి బాలంతేస్తాను. మరి ఇప్పుడు జిందాక ఒకటేసుకుంటారా జిందవారాకేందుకు చెప్పినాడు వచ్చినావా నువ్వు అయ్యా వాత పెట్టాడు భార్య బతుడా బతుడా నేను చెప్పినాడు గిరాడు నా మాట సుఖం ఏమైంది అక్కడ సుఖాడు ముచ్చడా 40 ఎకరాలు మనకు వారికి 10 ఎకరాలు మనకు 70 ఎకరాలు ఇచ్చావు కదా మన 70 వేల 10 ఎకరాలు ఎవరకు అమ్మిడి 10 ఎకరాలు ఒకసారి 70 ఎకరాలు మన కొడుకు మన 70 వాళ్ళ 10 ఎకరామ్స్ వాళ్ళ 10 ఎకరామ్స్ అంతే మనిషితో నోట్స్ రా ఎందుకు బాల నా నోట్ చేయకపోతానా ఇవాళ నల్లాల బయలు నుంచి పోతాను పోతాడు కట్ట కాదే న్యాయానికి నడవాలే ఇప్పటికప్పటికి అంటారు దేశం మీద ఉన్న ఇలవరుసకు నడవాలి కానీ దాని మనవచ్చి కానీ వాని కొరకు నువ్వు అర్థం అంటే నువ్వు 10 మందిని అంటే 10 మందికి పాలు పెడతావు పెద్ద మనిషి చెప్పాను పెద్ద మనిషి కట్టే పెద్ద మనిషి నువ్వు ఎందరి అంటే పెట్టేకాడికే కట్టబట్టుకున్నాయని ముందరికి మరి రోహన్ అయినా వెనక కొలుసు వచ్చి ఈయన పుల్ల గీకుడు ఆడ పుల్లి చేసుడు పుల్ల గీకుడు ఇక ముందట ఆయన
పుల్లవచ్చం దగ్గరనే ఉంటుంది, మోసం అవుతుంది పుల్లవచ్చం. మోసం చేసినట్టు కట్టబట్టుకున్న ఆయన ముందర వచ్చిండు, ఆ రుణాలైన వెనక వచ్చిండు. నేను కూడా మోసం చేయద్దు, పుల్ల కడ బరాబరి పెట్టాలి. పుల్ల అవతల పెట్టినాకో నేను అడిగా పోకల్ని తీసుకోపోక అని చెప్పిన లెక్క బరాబరు. సరే ఎట్లా పంచినావు? అయితే నువ్వు ముంగడ పడుతుంది వెనక పడుతావు ఒకరు నేనా ఎన్నుకున్నా ముందు ఎట్లాంటి పడుతుంది ఏం చెప్తున్నావు? పడితే ఎక్కువ ముంగడ పడుతున్నా, ముందు పడితే ఎగిరి ఒక్క సందా అక్కడ సరే అయ్యా ఒక ముచ్చట భూమి బాలు వచ్చిన ఎట్లా వచ్చినావు? శరీరం 40 ఎకరాల గట్ట కాదే మనకు 7 కొడుకులు, మనకి 70 ఎకరాలు వంచవన్నా, మనకి 10 ఎకరాలు వంచాలి. నిన్న రూపాయి పట్టమరా, శరీర సగం మంచిందమ్మా. అదే శరీర సగం మంచి, మనకు 40 ఎకరాలు వాడికి 40 ఎకరాలు. మనకు మన నేను చెప్పినా ఎప్పుడో పిట్టుమ్మలు పట్టం తుమ్మలు మొలవలే ఊరేనక ఊరవంతులు పట్టం తుమ్మలు ఊరవంతులు ఆయన ముఖాన పోతాయి. గిటి ఉన్నాయి పట్టం తుమ్మలు, పట్టం తుమ్మలు మోజెట్లు తంగెళ్ళు బోర్లు బొక్కలు మనం పెట్టాం. ఇక మొత్తాన్ని మన మంచిగా కాస్ట్ చేసిన హైవే రోడ్డు, హైవే రోడ్డు బాబది మొత్తం డాంబర్ రోడ్డు పన్ను నా తమ్ముడి పాలు పెట్టాం. నీ మీద మనవయ్య నా కొడుకులు అడక తిన అనుకున్నా ఎక్క ఏం పని చేస్తారు దున్నపోతున్నట్టు ఏంటి పిచ్చుకేదు అస్సలు బాధపడకు పండుకొక్కున్నట్టు పండుకొక్కున్నట్టు ఎందుకు పెడతారా మరి? లేకపోతే అస్సలు బాధపడకు మంచి పని చేసేది. నీకేమేరకా చెట్టు కుట్టా కదా మొత్తం కొడదాం, నీ ఏడుగురు ఉన్నా కదా మొత్తం కొడదాం, బొగ్గు వేద్దాం. బొగ్గు అమ్ముతా నీకేమే లారీ వస్తాం, బొగ్గు అమ్మితే అయినా లారీ లోడ్ చేస్తాం. క్యాష్ వర్క్ అన్నాను అక్కడ నేను బయటగా చూడున్నా ఉన్నది ఎండకైతే రా నేను షెడ్కి అయినా ఖర్చు లేని మన ఒక పని చేద్దాం. ఒకటి 3 కిలో బండి తీసుకున్నాం, ఓ బండ కొడదాం, బండ కొడదాం లేకుంటే బండ కొట్టి మొత్తం కనీలు చీరదాం. అగ్గెట్లా కనీలు చీరే ముఖాలు ఎక్కడ ఉన్నాయా? లేకపోతే బండ కొట్టే ముఖాలు ఎక్కడ ఉన్నాయా? కెసర్ పెడతా లేకుంటే కెసర్ పెడతా బండ మీద బండ మీద బట్టి కొద్ది ఉన్న బండకు ఒక్క మాట అవ్వదా అయ్యింది అయిపోయింది. ఇప్పుడు వరదొత్తదా కొట్టుకుంటా తిట్టుకుంటా ఎత్తే దగ్గర నేను ఇప్పటికప్పుడు చూసిన పోతే వండిందామని పొలమర దాటని ఇస్తారా? ఎత్త యజమాని లేకుండా కావాలి ఇయ్యాలా మొత్తం ఆయన మాదికి పెడతానని అనుకున్నా. మొత్తం వాళ్ళు మాదికే పెట్టిండు, ఆయన భూమి మాదికే పెట్టిండు. మరి ఏ పాటి పొగ చూడ ఇస్తాం చూస్తా మన లెక్కేద్దాం మన విధేద్దాం లేకుండా ఎత్త అనుకున్నది మాది పాదమాలైన పర్వాలేదు పాదమాలైనా పాలు వంగించుకుంటామని మెల్లగా వాళ్ళని అన్నానికి రమ్మంట అన్నానికి రమ్మని వాళ్ళు తినే అన్న వాళ్ళ విషయం పెడితే అన్నాడు నా మరిది చచ్చిపోతే నా శరీరం చచ్చిపోతే వాళ్ళతో మన కొడుకు చచ్చిపోతే వాళ్ళు ముగ్గురు చచ్చిపోతే ఈ రాజ్యం నానే ఆ రాజ్యం నాదే. ఎందుకు
అదే వాళ్ళ మరి వాళ్ళ ప్రాణం పోతా ఉంటుందా చాపంది రాదు గతా తిరుగుతున్నప్పుడు చిటుకులు వచ్చేసి 5 minutes బ్రేక్ బ్రేక్ ఏదైనా చార్జ్ చేయకూడదు విరామం తీసుకుంటాము మీరు చాలా ఆటలు బాధపడకండి బకెట్ పడుకున్న స్మాల్ బ్రేక్ చిటుకులు వచ్చేస్తాం ఎవరు నేను ఎందుకు రూపానికి పోతాను.